కృష్ణా జిల్లాలో పెర్సేపల్లిలోని ఓ ఇంట్లో భారీగా చీరలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 10 లక్షల విలువైన చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో పంచేందుకు టీడీపీ చీరలను తీసుకొచ్చినట్టు పోలీసులు తెలిపారు. మొత్తం 46 బండిల్స్ సీజ్ చేసిన పోలీసులు వాటి విలువ దాదాపు 10 లక్షలు ఉంటుందని తెలిపారు. చెరుకూరి వెంకన్న చౌదరి ఇంట్లో ఈ చీరలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విజయవాడకు బుకింగ్ ద్వారా వచ్చినట్టు గుర్తించారు. లేదు సార్, అమౌంట్ కొంచెం పే చేయాల్సి ఉంది.